హాయ్ ఫ్రెండ్స్, భూమి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అసలు భూమి వయసు ఎంత, ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలని చాలా మందికి ఎంతో ఆతృతగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం చాలా మందికి చాలా వరకు తెలియదు. కొంతమంది కొన్ని రకాల సమాధానాలు ఇచ్చినా అవి అందరినీ సంతృప్తి పరచకపోవచ్చు. మరిన్ని సమాధానాల కోసం అందరూ కూడా వెతుకుతుంటాం. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ప్రకారం భూమి పుట్టు గురించి కొన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్థర్ హోమ్స్ అనే శాస్త్రవేత్త తన ఏజ్ ఆఫ్ ది ఎర్త్ అనే గ్రంథంలో భూమి వయసుకు సంబంధించి ఇప్పటి సైన్స్ చెప్పే లెక్కలు, ఏనాడు హిందూ దేశ పండితులు చెప్పిన లెక్కలు సరిపోతున్నాయంటూ రాయేశారు. ఇక మన పంచాంగంలో భూమి వయసు 1972949079 సంవత్సరాలను రాశారు. అంటే 197,29,00,000 పైగా సంవత్సరాలు అన్నమాట. సైన్స్ ప్రకారం మరికొన్ని సంవత్సరాలు ఎక్కువ, అంటే 200 కోట్ల సంవత్సరాలని సైన్స్ చెబుతుంది. కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహర్షులు ఏ సాంకేతిక సౌలభ్యము, పరికరాలు అవసరం లేకుండానే ఖచ్చితమైన లెక్కలు వేశారు. భూమి వయసు, గ్రహాల పరిస్థితులు, నక్షత్రాల తీరుతిన్నులు మొదలైన విషయాల గురించి వివరించారు ఆనాడే. ఇక భూమి పుట్టి 100,000 సంవత్సరాలు అయిందని, యుగాలు ఒకదాని తర్వాత మరొకటి వచ్చాయని చెబుతుంటారు. సుమారు 6,000 సంవత్సరాలు భూమి వయసు ఉంటుందని స్పష్టంగా బైబిల్లో బోధించబడింది. మరికొందరు భూమి పుట్టలేదు, ఏర్పడింది, ఆధునిక విశ్వ సిద్ధాంతాలు అంటే కాస్మాలజీ ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం, బిగ్ బ్యాంగ్ ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం అంటే యూనివర్స్ గా మారిందని చెబుతుంటారు. విశ్వం క్రమేపీ విస్తరిస్తున్న క్రమంలో నెబులర్ వాయువు మేఘాలుగా పదార్థం క్రోడీకరించుకుంది. ఆ నెబులర్లే నక్షత్ర రాశులుగా మారాయని, ప్రతి నక్షత్రం మొదట్లో ఒక వాయువు అగ్ని పళ్ళెంలాగా ఏర్పడిందని, అలాంటిదే సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పళ్ళెం అంటే సోలార్ డిస్క్ రూపుదిద్దుకుందని చెబుతారు. నెబులా అనగా వాయువుల సమూహాలు ఏర్పడ్డాయని, వాటిలో అగ్ని తీవ్రత ఉండేదని, అది క్రమక్రమంగా ద్రవంగాను ఘన పదార్థంగాను మారి నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయని మనం చదువుకున్నాం. అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అవలంబ బలం అంటే సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్య గ్రహాలుగా మధ్యలో భాగం సూర్యుడిగా మారాయని, కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్ళెంలోని ఒక భాగమే, అంటే భూమి సూర్యుడు కూడా రెండు కూడా ఒక జాతికి సంబంధించినవి చెబుతుంటారు. వారి అభిప్రాయం ప్రకారం భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు ఉంటుందని, ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం అంటే సెల్ఫ్ ల్యూమినిసెంట్ అని, కానీ కేంద్రక సంధిన న్యూక్లియర్ ఫ్యూజన్ కు కావలసిన హైడ్రోజన్ తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని అయిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుందని కొందరు వాదిస్తారు. ఉపనిషత్తుల్లో కూడా వేరే విధంగా ఉంది, విశ్వమంతా చైతన్యమేనని చెబుతోంది. మరి ఈ చైతన్యం అంటే ఒక వ్యక్తి కాదు, దీనికి భిన్నంగా మరో పదార్థం లేదు. ఈ చైతన్యంతోనే ప్రకృతి అని మనం పిలిచే అనిర్వచనీయమైన శక్తి ఏర్పడిందని, ఇందులో మొట్టమొదటిది మనం చూసే అనంతమైన ఆకాశం ఏర్పడిందని చెప్తారు. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే ఆకాశ వాయు అంటే ఆ స్పేస్ లో వాయువులు ఏర్పడ్డాయట, తర్వాత వాయహ అగ్నేహి అంటే ఆ వాయువులు అగ్ని రూపంగా మారాయి, అగ్నేహ అపహ అంటే ఆ అగ్నులే ద్రవీభవించి నీరుగా ఏర్పడింది, ఆ ద్రవ పదార్థమే క్రమక్రమంగా భూమిగా మారింది. పృథివ్య ఓషధయ, ఈ భూమి ప్రకృతిలోని వృక్ష ప్రపంచానికి ఆధారమైందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. జీవుల పుట్టుక గురించి 19వ శతాబ్దంలో డార్విన్ అనే శాస్త్రవేత్త ప్రకృతి నుంచి క్రమక్రమంగా అనేక జీవులు ఏర్పడ్డాయని చెప్పారు. ఉపనిషత్తుల్లో వివిధ జంతువులు ఏర్పడిన విధానాన్ని డార్విన్ చెప్పినట్లుగా చింపాంజీ లాంటి జంతువుల నుంచి మనిషి వచ్చాడని చెప్పకపోయినా వృక్ష ప్రపంచం నుంచే జంతు ప్రపంచం వచ్చినట్లు తెలిపారు. మరికొందరు అభిప్రాయం ప్రకారం విశ్వంలోని భూమి మరియు ఇతర గ్రహాలు సౌర నిహారిక సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళి మరియు ఇతర వాయువుల సమూహం నుంచి ఆవిర్భవించినవి. ఈ ధూళి యొక్క సమూహం నుంచి భూమి అవతరించడానికి 10 to 20 మిలియన్ సంవత్సరాలు పట్టిందని కూడా చెబుతారు. భూమి యొక్క బాహ్యపర మొదట్లో వేడి కలిగి ఉండేది, తరువాత అది చల్లబడిన తర్వాత గట్టిపడి భూమి మీద వాతావరణంలో నీరు కూడుకున్నది. దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడని చెబుతుంటారు. భూమిలో 10% బరువుండి బుధగ్రహం అంత పెద్దగా ఉండే తియా అనే ఒక ఉల్క భూమిని ఢీకొనడం వల్ల అందులో కొంత భాగం
భూమిలో కలిసి మిగతా అది విశ్వంలోకి ఎగిరిపోయింది. అప్పుడు వెలువడిన పదార్థాల నుంచే చంద్రుడు ఆవిర్భవించాడని కూడా చెబుతుంటారు. ఇక భూభ్రమణం గురించి అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనే అంశాన్ని మొట్టమొదట వెల్లడి చేసింది ఆర్యభట్ట. అంతేకాదు, చంద్రమండలం గురించి కూడా ఆర్యభట్ట ఎన్నో విషయాలను తెలియజేశారు. చంద్రుడికి స్వయం ప్రకాశిత శక్తి లేదని, సూర్యకాంతి చంద్రుడి మీద పడడం వల్లే చంద్రునికి వెలుగు వస్తుందని వివరించారు. అలాగే భూమి చంద్రుడి నీడల వలనే గ్రహణాలు వస్తాయని కూడా తెలిపారు. ఏది ఏమైనా, భూమి పుట్టుక అనేది దాదాపు బిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగిందని తెలుస్తుంది. ఈ భూమి మనుషులతో సహా లక్షలాది జీవరాశులకు నిలయం. ఇక మొత్తం విషయంలో జీవానికి అనువైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది భూమి మాత్రమే. సో ఇదన్నమాట భూమి పుట్టుక గురించి కొన్ని రహస్యాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోస్లో లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.